మనమల్ల కనుక ఈ లోకములో యేసు ప్రభువారు మన కొరకు ఆయన జీవించిన కాలం అంతా కూడా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రక్షణ ఆనందాన్ని మనకు చివరి గడియలలో చివరి సమయంలో దానిని ఏ రీతిగా నెరవేర్చాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాగ్దానం చేసిన రక్షణ ఆనందాన్ని మరి ఆ రక్షణ సమయము గడియలు వచ్చినప్పుడు నా బిడ్డలకి ఈ రక్షణ ఆనందాన్ని ఏ రీతిగా నెరవేర్చాలి ఆ రోజులు వచ్చినప్పుడు ఆ రోజులలో ఆయన పడిన వేదన ఆయన అనుభవించిన బాధ ఈ లోకంలో ఆయన జీవించింది 33 సంవత్సరాలు అయితే ఆ 33 సంవత్సరాలలో 30 సంవత్సరాలు తండ్రిని చిత్తమును ఎరిగి తండ్రి కొరకు ఆయన ఏమి చెబుతారో ఆ మాటలనే నెరవేర్చాలి అని. అలాగే ఈ లోకంలో సమస్త మానవులను రక్షణ నా తండ్రి వలన ఈ లోకంలో ప్రతి మానవుడు నశించకుండా వారికి రక్షణ నా తండ్రి ద్వారా వాగ్దానం చేశారు. ఆ రక్షణ కార్యక్రమాన్ని ఏ రీతిగా నెరవేర్చాలి అని ఆయన మరి చివరి గడియలలో ఒక మరి 6 రోజులు ఆయన పడిన వేదన ఎప్పుడు కూడా పడని అంత వేదన అనుభవించారండి ఆయన. ఎందుకంటే ఆ చివరి గడియలలో తన్ను తాను మనకు అప్పగించుకోవటానికి ఈ లోక అధికారి అయిన సాతాను, ఎందుకంటే వీళ్ళందరూ నా వశములో ఉన్నారు, వీరిని విడిపించాలి అంటే మరి నీవు వారి కొరకు ఏమి ఇస్తావంటే నా ప్రాణం ఇచ్చైన వారిని కాపాడుతానని దేవుడు మనకు వాగ్దానము చేశారు. కనుక అయితే నీ ప్రాణం నాకు ఇస్తే వీళ్ళందరినీ నా బానిసలుగా ఉన్న వారందరినీ నేను విడుదల చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానము చివరి సమయములలో దేవుడు మనకిచ్చిన ఆ 33 సంవత్సరాలలో ఆ 3 సంవత్సరాలు సేవలో తన బిడ్డలతో అనేక ఆశ్చర్యకార్యాలు అనేకమైన పరలోక సంబంధమైన ఈవులను ఆయన పరలోక రాజ్యములో ఆయనతో మనం అంతా కలిసి ఆనందపడే ఆ మహిమను సమస్తము తెలియపరిచిన తర్వాత ఆ రక్షణ కార్యక్రమాన్ని మీ కొరకు నేను ముగించే సమయంలో ఆయన నా బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఆయన పడిన వేదన ఈ లోకంలో మరలా ఎవరూ కూడా పడలేదు అంట. ఎందుకంటే సమస్త దురాత్మ సమూహాలన్నీ కూడా కలిసి ప్రభు మీద ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళిని మీద వారిని అధికారంలో తీసుకున్న ఆ శక్తులన్నీ కూడా ప్రభు మీద దాడి చేస్తుంటే ఆయన తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని తండ్రి దేవుని సన్నిధిలో మరి ఆయన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన శమట నేలన పడుతున్న రక్తపు బిందువులే అయిందట. ఆయన అలా ప్రార్థన చేశారు మన కొరకు. ఎందుకంటే నా బిడ్డల కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడి ఆ సాతాను శక్తులకు నన్ను నేను అప్పగించుకుని ఆ సాతాను అధికారములో నన్ను హింసించి తిట్టి అలాగే వారి చిత్రహింసలు చేసినప్పుడు తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని తండ్రిని ఎంతగానో కుమారుడుగా వేదన పడ్డాడంట. అది పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలో పడిన వేదన ఆయన ఆత్మ ద్వారా లేఖనాలు చూపిస్తాను. ఆయన మాట్లాడిన విధానం పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు ఎంత శ్రమించారో ఆ వేదనకరమైన మాటలను పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు ఈ రక్షణ వచ్చింది అంటే ఈరోజు మనము చేసిన పాపములకు మనము చనిపోకుండా సజీవులుగా నిలబడి మరలా మనము సొంత అభిప్రాయాలతో సున్నీతి మార్గాలలో నడుస్తున్నామంటే ఆయన మనకిచ్చిన ఈ రక్షణ ఆనందమే. కనుక ఈ రక్షణ ఎలా కలిగింది అంటే ఆయన మన మీద ప్రేమతో నా బిడ్డలు ఇంకా సజీవులుగా ఉండాలి,
నా బిడ్డలు వారు నా రాజ్యములో ఉండాలి ఉండాలి అని మన కొరకు ప్రాణం పెట్టి తండ్రి కుడిపాశ్వమున ఉండి ఈరోజు కూడా నీ కొరకు నా కొరకు ఏ ఆపద వారికి రాకుండా వారిని కాపాడాలని తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి సోదరము, అలాంటి ప్రేమ, అలాంటి ప్రేమ ఈరోజు ఆ రక్షణ గడియలలో మన కొరకు సిద్ధపరిచిన ఆ రక్షణ ఎంత అమూల్యమైనదో చూడండి. సమయం వచ్చినప్పుడు ఆయన జకరయా గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనం వచ్చినప్పుడు సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, యెరూషలేములో ఉన్న నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీరు ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిపరుడును, మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ కలిగిన వాడై దీనుడునై, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆయన వచ్చుస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు తను తాను రాజుగా ఆయన గాడిద మీద ఎక్కి, రాజులు దేని మీద వస్తారు చెప్పండి, గుర్రాల మీద వస్తారు, కానీ మన రాజు దీనుడే గాడిదను గాడిద పిల్ల మీదనెక్కి ఆయన మీ కొరకు ఎలా వస్తున్నాడు చెప్పండి, ఆయన చెప్పండి దీనుడే రాజు, మీ రాజు నీతి పరుడును రక్షణ గల కలిగిన వాడై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు ఆయన వచ్చుచున్నాడు. లేఖనములను నెరవేర్చడానికి ఈ లోకములో ఆయన వచ్చేటప్పుడు అనేక ప్రవచనాలు ఉన్నాయి ఈ లోకములో. ఎందుకంటే సమస్త మానవులను కాపాడుట కొరకు లోకరక్షకుడు మీ కొరకే ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ కొదవు లేదు, సమాధానము సంతోషము వారికి కలుగును గాక అని ఆనాడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడే కోట్ల కొలది దేవదూతలు అందరూ కూడా మరి ఆయన మన కలగ చేసిన రక్షణను సువార్త ద్వారా మనకు తెలియచేశారు. ఆ సువార్తను ఈరోజు యేసు ప్రభువారు సమయం వచ్చినప్పుడు ఆ రక్షణ కార్యక్రమాన్ని ఈ లోకములో ఎంతో కాలము నుంచి మానవులు ఎదురు చూస్తున్న ఆ రక్షణను ఆయన సంపూర్తి చేసేటప్పుడు ఆ సమయంలో ఆ లేఖనాలను బట్టి నా ప్రజలు లేఖనాలు ఎరిగిన వారికి నేను దర్శనం ఇవ్వాలి అని ఆయన ఏం చేశారు చెప్పండి, ఒక గాడిదనెక్కి ఆ గాడిద పిల్ల మీద ఆయన ఎక్కడికి వచ్చారు చెప్పండి, యెరూషలేములోనికి వచ్చినప్పుడు యెరూషలేములో అందరికి కూడా ఉల్లాసము సంతోషము, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకే ఆయన వచ్చుచున్నాడు. కనుక సంతోషించండి సియోను కుమారులారా, యెరూషలేము నివాసులారా, మీరందరూ కూడా మీ రాజు మీ యొద్దకే వచ్చి ఉన్నాడు. ఆయనను ఆయన యందు మీరు సంతోషము కలిగి ఉండండి. చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినప్పుడు ప్రభువారిని ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి, అందరూ కూడా ఒక గాడిద గాడిదను గాడిద పిల్ల మీద యేసు ప్రభువారు ఎక్కినప్పుడు అందరూ కూడా ఈయన మన రాజు అని గుర్తించారు. ఆ గాడిదను తీసుకొచ్చినప్పుడు ఆయన మరి ఆ గాడిద మీద ఎక్కక మునిపే అందరూ కూడా దాని మీద వస్త్రాలు వేసి ఈయన మన రాజు, మనకు ఎందుకంటే మేలు చేసిన రాజు, ఆహారం పెట్టిన రాజు, ప్రాణం పెట్టిన రాజు, మన బాధలను వ్యాధులను శోధల నుంచి ఇడిపించిన రాజు ఈయనే అని చెప్పి గుర్తించి ఏం చేశారు చెప్పండి, ఆయనను రాజుగా కూర్చోబెట్టి ఆయనను ఆరాధిస్తున్నారు. జయము ప్రభు పేరట వచ్చుసున్నవాడు స్తుతింపబడునుగాక, వచ్చుసున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుసు. ఆయనను ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి, దేవాలయములోనికి. ఊరేగుతూ పండగ జరుగుతున్న సమయం అది,
అనేకులు అనేక ప్రాంతాలలో దేవుని అందు విశ్వాసముంచిన వారు అందరూ కూడా యెరూషలేములో అందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇదిగో మీ రాజు నీతిపరుడై యథార్థపరుడై ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు అనే లేఖనము నెరవేర్చటానికి ప్రభు ఏం చేశారు చెప్పండి. ఆ గాడిద మీద ఆయన కూర్చుని వాళ్ళందరూ కూడా జయము యేసు ప్రభు దావీదు యొక్క రాజ్యము స్థిరపరచబడునుగాక ఆయన స్తుతింపబడునుగాక ప్రభు పేరట వచ్చుస్తున్నవాడు స్తుతింపబడునుగాక అని ఆయనకు ఎంతో జయ జయలు కొట్టుతూ యేసు ప్రభు వారిని దేవాలయంలోనికి వచ్చినప్పుడు అందరూ కూడా యేసు ప్రభు వారిని దర్శించుకున్నారు. అందరూ ఆనందపడుతున్నారు. నిజముగా ఈయన రాజే, నిజముగా ఈయన దేవుడే. ఎందుకంటే మన మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. నిన్నగాక మొన్న మరి ఏం చేశారు చెప్పండి, లాజరు చనిపోయిన లాజరుని 4 దినాలు సమాధిలో ఉన్న లాజరు సజీవుడుగా లేపగలిగాడు. కనుక ఈయనకి అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఈయన మన రాజు అని అందరూ కూడా అక్కడ నమ్మారు, ఆయనను వెంబడించారు. అక్కడ యెరూషలేము ప్రాంతంలో అందరూ కూడా ఈయన నిజముగా మనకు తగిన రాజు అని అందరూ కూడా దేవుడనేవారు ఒప్పుకున్నారంట. అందరూ ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు దేవాలయములో ప్రవేశించి చుట్టూ ఆయన ఏం చూస్తున్నారు చెప్పండి, ఆయన చుట్టూ సమస్తము చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా ఆయన ఏం చేశారు చెప్పండి, బేతనీయాకు మరలా వెళ్ళిపోయారు. ఆ సాయంత్రము ఆరాధన అంతా కూడా ప్రభుతోనే జరిగింది. ప్రభు యొక్క సన్నిధిలో అందరూ కూడా సంతోషించారు, ఉల్లసించారు. కనుక రాజుగా ఆయనను అందరూ గుర్తించారు. కనుక ఆయన ఈ లోకంలో నిజముగా సమస్త మానవులను కాపాడే రాజు అని అందరూ కూడా గుర్తించారంట. గుర్తించిన తర్వాత ప్రభు మరలా 12 మంది శిష్యులను తీసుకుని ఆయన బేతనీయాకు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు ఆ దేవాలయములలో చుట్టూ చూసినప్పుడు అక్కడ ఆయనకు ఏమి కనబడిందో తెలియదు. కానీ 2వ రోజు చేంజ్ చేశారు చెప్పండి, 12వ వచనం, మరునాడు ఆయా వారు బేతనీయాకు బేతనీయా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని చెప్పండి, ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కూడా కనపడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురు గాకని ఆయన చెప్పెను. కనుక ఆ తర్వాత ఆయన 16-15 వచనములో వారు యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టటము ఆరంభించి రూకలు మార్చు వారి బళ్ళలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయముగుండా ఏ పాత్రయినను ఎవరిని తేనియకుండెను. మరియు ఆయన బోధించుసు ఆయన వారికి నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గృహగా చేయుస్తున్నారు. యేసు ప్రభువారు ఆయన సంతోషంగా ఆయనను ఊరేగిస్తున్నప్పుడు ఆ రాజ్యరకములో ఆయన ఏం చూశారు చెప్పండి, మందిరములో అక్కడ ఎవరు ఏం చేస్తున్నారా అని చెప్పి ఆ మందిరములో ఏ రీతిగా ఆరాధించేవారు ఎలా ఉన్నారా, అక్కడ వ్యాపారస్తులు ఎలా ఉన్నారు, ఏ రీతి సంబంధమైన మనుషులు ఉన్నారో ఆయన ఆలయంలోకి వెళ్ళినప్పుడు అందరినీ కూడా ఆయన చూస్తున్నాడంట.
చూసినప్పుడు దేవాలయంలో వారు ఎవరెవరు ఏ పని చేస్తున్నారు అని చూసినప్పుడు అక్కడ ఆలయంలో అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, క్రయ విక్రయములు చేస్తున్నారంట, అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు దేవుని మందిరములో. ఎందుకంటే దేవాలయము దేవుని మందిరము పరిశుద్ధమైన మందిరములో పరిశుద్ధముగా ఉండవలసినది అక్కడ వ్యాపారముగా మార్చేశారు. అనేకులు అక్కడ బలులు అర్పిస్తుంటే ఆ బలులు దేవాలయపు ముందు ద్వారమునొద్దే ఏం చేస్తారు చెప్పండి, అనేక బలి పశువులను అక్కడ దగ్గర పెట్టి వారు అమ్ముకుంటూ ఉన్నారు. అక్కడ బలి జరుగుతూనే ఉన్నది. కనుక యేసు ప్రభు వారు చూసి ఆయన శలించిపోయారు. ఎందుకంటే ఇది నా మందిరము దొంగల నిలయముగా మార్చేశారు. కనుక ఇది పరిశుద్ధమైన నా తండ్రి ఆలయం. కనుక ఈ ఆలయంలో దొంగ వ్యాపారస్తులు బ్రతుకుతూ ఉన్నారు. కనుక నా బిడ్డలు, ఎందుకంటే నన్ను ఆరాధించే వారికి అక్కడ స్థానం లేకుండా పోయిందని ప్రభు వేదన పడి మరి తెల్లారి ఉదయం అవగానే ఆయన, ఎందుకంటే ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్నా సరే ఆయన మరి ఒక అంజూరపు చెట్టు ఆ సమయంలో చూసినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆయన ఆకలి తీర్చుకోవడానికి వెళితే ఆ చెట్టు దగ్గర ఏ పండ్లు కూడా కనపడలేదంట. ఎందుకంటే ఆయన ఎంత వేదన పడ్డారో చూడండి. లాస్ట్లో ఆయన తండ్రి ఆజ్ఞలను ఈ లోకంలో తెలియచేయటానికి, కనుక ఆ చివరి గడియలలో ఆయన పడిన వేదన, కనుక ఆ ఆలయంలో దొంగ వ్యాపారాలు అవినీతి పరులు అక్కడ అనేకమైన మరి వ్యాపారస్తులు ఉన్నప్పుడు ఆ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వారి బల్లలన్నీ పడవేసి వారి రోకలన్నీ విసిరివేసి తాళ్లతో వారిని అందరినీ కూడా, ఎందుకంటే అక్కడ వారిని కొట్టినట్టుగా చేశాడు. ఆయన కోపం ఎప్పుడూ రాలేదు. అక్కడ ఎంతో ఆయన వారి మీద కోపాన్ని చూపించారు. నా తండ్రి దేవాలయాన్ని మీరు దొంగల గృహగా చేస్తున్నారు అని కోపగించారంట. కనుక దేవాలయంలో మనం ఏం చేయాలి చెప్పండి, దేవుణ్ణి ఆరాధించాలి. కనుక దేవాలయంలో ఆరాధించవలసిన వారు దేవుని యొక్క సన్నిధిలో వ్యాపారాలు లౌకిక మాటలు లోక సంబంధమైనవి అక్కడ జరగనే జరగకూడదు. కనుక దేవునికి అక్కడ ఆ రోజున ఎంతగానో కోపం వచ్చింది. నా తండ్రి ఆలయాన్ని ఈ రీతిగా మీరు మారుస్తున్నారా అని చెప్పి ఆయన ఎంతో వేదన పడ్డారు, దుఃఖపడ్డారు. కానీ ఆయన శిలువ యాగము కనుక అది తలంచుకుని ఇంకా ఆయన చేయవలసిన త్యాగం ఇంకా ఎంతో ఉంది. కానీ ఇక్కడ నా మందిరము దేవాలయాన్ని దొంగల గృహగా చేశారని ప్రభు ఎంతగానో వేదన పడ్డారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి అక్కడ మీకా గ్రంథములో దేవుడు ఏమన్నారు చెప్పండి. అక్కడ మీకా గ్రంథం 6:8 ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడుతున్నది, న్యాయముగా నడుచుకునటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయే. దేవుడు నిన్ను, దేవుడు ఓ మనుష్యుడా, దేవుడు నిన్ను ఏమి అడుగుతున్నాడు? కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? దీనుడుగా ఉండాలి, నీతి కలిగిన వాడిగా ఉండాలి. దేవుడు సన్నిధిలో నిన్ను బలులు అడుగుతున్నాడా? అడగటలేదు. ఎందుకు ఈ బలులన్నీ? ఎందుకని చెప్పి యేసు ప్రభువారు, మీ అందరి కొరకు నేను బలి అవుతున్నాను, కనుక ఇక బలులు అర్పించవసరం లేదని చెప్పి ఆ దేవాలయంలో క్రయ విక్రయములు చేసేవారు అందరినీ కూడా ఆయన గద్దించాడంట. గద్దించి ఇక్కడి నుంచి తీసివేయండి అని చెప్పి ఆయన వారి మీద కోపపడినప్పుడు ఇంకా ఆయన మీద శత్రువులుగా ఉన్నవారు ఆయనను పగబట్టి ఇంకా ఆయనను చిత్రహింసలు చేయాలని వారు ఆలోచన కలిగి ఉన్నారంట. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 10:13 యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:13 యేసు ప్రభు వారు ఏం చేస్తారు చెప్పండి. ఇక మీరు సదాకాలము కూడా ఎవరు ఇక బలు అనేది అర్పించకుండా మీ కొరకు ఆయన ఒకే ఒక బలిని మీ కొరకు నేను అర్పిస్తున్నాను. ఒకే ఒక బలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతిని
కాపాడుట కొరకు మీ కొరకు నేను ఒకే ఒక బలిని అర్పిస్తున్నాను. కనుక ఆ బలి ఎలాంటి చెప్పండి, ఇక సదాకాలము ఇక ఎన్నడూ కూడా ఇక బలి అర్పించని అవసరం లేని ఒక బలిని మీకు నేను అర్పిస్తున్నాను. మీ పక్షాన నేను బలిని అర్పించనయ్యున్నాను. కనుక ఇక శత్రువులను ఏమన్నారు చెప్పండి, తన శత్రువులను తన పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పాశమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఈయన ఒకే ఒక అర్పణ చేత పరిశుద్ధ పరచు వారిని సదాకాలమునకు పూర్ణులిగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యము ఇస్తున్నాడంట. ఈయన గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, సదాకాలము నిలిచి ఉండే బలిని మీ కొరకు ఆయన సమర్పించారు. కనుక ఈ లోక అధికారి అయిన సాతానుని ప్రభు పాదాల కింద ఏం చేశారు చెప్పండి, పాదపీఠముగా ఆయన అణిసివేసి ఉన్నాడు. కనుక ఇక మీరు శత్రువుకి భయపడన అవసరం లేదు, ఇంకా పాపానికి మీరు దాసులు కానవసరం లేదు, ఇక అబద్ధాలు మోసాలు అవినీతిలోనికి వెళ్ళకూడదని ఆయన తెలియపరుస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయంలో మీకు సాక్ష్యముగా ఆయన పలుకుస్తున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీ కొరకు మీ దేవుడు గొప్ప కాపరిగా ఒకే ఒక అర్పణ చేశాడు. కనుక ఆయన ఈరోజు మీ సన్నిధిలో మీరు మీ హృదయాలు సమర్పించుకుంటే తప్పకుండా మిమ్మలను రక్షించడానికి ఆయనే అర్హుడు, ఆయనే రక్షకుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన కొరకు ఎంతో కాలం నుంచి పైన అయితే 10వ వచనములో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనమందరము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేయుసు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలిని మాటి మాటికి కూడా అర్పించుచున్నాడు. కనుక యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి, మీ యాజకులు మాటి మాటికి కూడా మీ పాపముల విషయంలో ఆ బలినే వారు అర్పించుచున్నారు. కనుక ఆ బలిని ఇక మీరు ఎన్నటికీ బలి అర్పించకుండా మీ పాపముల విషయంలో ఒక్కసారి ఆయన మీ కొరకు బలి అయ్యి ఉన్నాడు. మీ కొరకు ఒక్కసారి ఆయన బలిగా మన కొరకు అర్పణగా అయ్యి ఉన్నాడు. కనుక ఈ దేవుని వలన మనము ఈరోజు మన పాపములన్నీ కూడా మన అతిక్రమములన్నీ కూడా ఎన్నటికీ ఇక నేను మీ జ్ఞాపకము చేసుకొననని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. మీ పక్షాన మీ అబద్ధాలు మోసాలు అలాగే మీ పాపముల పక్షాన నేను బలిగా నా ప్రాణాన్ని అర్పించున్నాను, ఇక ఎన్నటికీ మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను, మీ కొరకు నేను బలిగా మారి ఉన్నాను, మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను. ఒకే ఒక్కసారి ఈ లోకములో ఎవరూ అర్పించలేని బలిని మీ కొరకు నేను అర్పించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాంటి దేవుడు మనకు ఈరోజు ఏమై ఉన్నాడు చెప్పండి. ఎబ్రిలకు రాస్తున్న పత్రిక చూడండి, 7వ అధ్యాయము 26వ వచనములో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు,
పవిత్రుడును నిర్దోషియు నిర్దోషియు నిష్కల్మషుడును నిష్కల్మషుడును పాపులలో చేరక పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ప్రత్యేకముగా ఉండువాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడు ఉన్నాడంట. మనకి ఎలాంటి దేవుడు ఉన్నాడు చెప్పండి? పవిత్రుడును నిర్దోషియు నిష్కలమశుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఆయన ఉన్నవాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు ఇప్పుడు మనకు సరిపోయిన దేవుడు అంట. కనుక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి మనము పాపాలు చేసినప్పుడు మన ప్రధాన యాజకుడు మన కొరకు ఆయన సమర్పణ చేయినప్పుడు మనం ఏమి అర్పించాం చెప్పండి? అనేక బలులు అర్పించాం, అనేకమైన వేదనలు పడ్డాం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ పాపాల నిమిత్తము రోగాల నిమిత్తము అనేక శ్రమలను మన దేవుని ప్రజలు ఎంతో వేదన పడి ఆ బలులు అర్పించేవారు. కనుక ఈ లోకంలో ఇలా ఈ బలుల చేతనే మాటి మాటికి ఆ బలులు అర్పించడమే సరిపోతుంది, కానీ వారి హృదయాలలో ఏమాత్రము రక్షణ కలగనే కలగటలేదు. శాశ్వతమైన రక్షణ, ఎవరూ కూడా తీసివేయలేని రక్షణ ఒకే ఒక్కసారి మీ కొరకు నేను బలిగా అర్పిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా మీ పక్షాన నేను బలి అర్పిస్తున్నాను. ఎవరిని అర్పిస్తున్నారు చెప్పండి? తన్ను తానే మన కొరకు ఆయన బలిగా అర్పించారంట. తన్ని మన కొరకు ఈరోజు రక్షణ ఆనందము ఎవరిలో ఉన్నదో మీరు గ్రహించేలాగా మన కొరకు ఆయన రక్షణ ఆనందాన్ని కలగచేశాడు. కనుక అలాంటి రక్షణ మన ప్రభు ఈరోజు మనకు కలగచేసిన ఆ రక్షణ విలువలు గుర్తించినప్పుడు ఏ నామములో కూడా రక్షణ లేదు అని తెలియపరిచాడు. కనుకని ఆయన రాజుగా ఊరేగాడు. అలాగే అక్కడ యెరూషలేములో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన రాజుగా అంగీకరించారు. కనుక మా రాజు అన్నారు, అందరూ సంతోషించారు. లాస్ట్ సిలువ సమయంలో పిలాతు అడిగినప్పుడు వారేమన్నారు చూడండి, వారు ఎన్ని మేళ్ళు పొందుకున్నా యేసు ప్రభువారిని రాజుగా అంగీకరించినా కానీ ఎవరికి లోబడిపోయారు చెప్పండి? అక్కడ ఉన్న అధికారానికి లోబడిపోయారు. అక్కడున్న అధికారులకు భయపడి యేసుని జీవాధిపతిని సిలువుకు అప్పగించారు. యేసుని ఎందుకంటే ఒక నరహంతకుడి స్థానములో దొంగగా సిలువ వేయటానికి అప్పగించారు. ఒక దొంగను మాత్రము ఏం చేశారు చెప్పండి? విడుదల చేయమని కోరుకున్నారంట. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాగే ఈరోజు కూడా మనము ఎవరిని కోరుకుంటున్నాం, ఎవరితో మనము జీవించాలని కోరుకుంటున్నాం? యేసు ప్రభు మనకు ప్రాణాన్ని పెట్టి మన రక్షించి వ్యాధుల నుంచి బాధల నుంచి శ్రమల్లో నుంచి విడిపించిన దేవుడు, నీ కొరకు బలి అయి నీ పాపములను ఇక నేను జ్ఞాపకం చేసుకొనను అని ఆయనని సెలవిచ్చిన ఏ దేవుణ్ణి మనం కోరుకుంటాం చెప్పండి? ఈరోజు ఏ మార్గంలో మనం ఉన్నాము అనేది మనము గుర్తించాలి. దేవునికి స్తోత్రము. అలా